హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకుంది చాలామంది పక్క రాష్ట్రాల్లో పక్క జిల్లాల్లో చాలా మంది అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నారు సో వాళ్ళందరూ ఎలా ఊరికి రావాలని చెప్పి అడుగుతున్నారు సో ఆ డీటెయిల్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో లాక్డౌన్ కారణంగా ఏంటంటే కొంతమంది పక్క రాష్ట్రాల్లో ఉండిపోయారు కొంతమంది పక్క జిల్లాల్లో అయితే ఉండిపోయారు ఎలా రావాలి ఊరికి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి మంది అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చింది సో ఫోన్ నెంబర్ చూసుకున్నట్లయితే కనుక జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో సో ఈ నంబర్కి మీరు నోట్ చేసుకోండి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి అలాగే కింద చూసుకున్నట్లయితే ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు ఒకవేళ ఫోన్ కనుక బిజీగా ఉంటే కనుక నాట్ రీచబుల్ వస్తే కనుక ఆ ఫోన్ నెంబరు ఈ మెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్ అనేవి మెయిల్ అయితే చేయండి ఏపీ నైన్టీన్ కంట్రోల్ డాట్ కంట్రోల్ రూమ్ ఎట్ ది డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ చూడండి మీరు ఇక్కడ మొత్తం క్లియర్గా అయితే రాసుకోండి ఎవరికైనా తెలియని వారు ఉంటే గనక ఈ వీడియోను కంపల్సరీ మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ రోజు నుండి ఇది స్టార్ట్ అయితే అవుతుంది కాకపోతే కొన్ని కండిషన్ అయితే పెట్టారు వచ్చిన తరువాత కంపల్సరీ వాళ్ళను మెడికల్ టెస్ట్ అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వచ్చిన తరువాత ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు క్వారంటైన్లో ఉండాలి బయటకు తిరగకూడదైనా వాళ్లకు మేము అబ్జర్వేషన్ అయితే చేస్తుంటాము బయట తిరిగినా అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్లో స్ట్రక్ అయిపోయి చాలా మంది ఫుడ్ లేక అక్కడ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సో గుజరాత్ నుండి మత్స్యకారులను అయితే తీసుకొని వచ్చారు వచ్చిన వారికి ఫుడ్ ఫెసిలిటీస్తో పాటు రెండు వేల రూపాయలు డబ్బులు అయితే కూడా ఇచ్చారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీకు మెడికల్ టెస్ట్లు అయితే చేస్తుంది ఆ మెడికల్ టెస్ట్లో మీరు ఫిట్ తేలితే మీకు క్వారంటైన్లో అయితే పెడతారు మీకు ఏమైనా ఉంటే గనక లో పెడతారు నిన్న గుజరాత్ నుండి అరౌండ్ ఇరవై బస్సులు ఏర్పాటు చేసి మన ఏపీ గవర్నమెంట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది వచ్చిన తర్వాత వాళ్లకు ఫుడ్ కానివ్వండి రెండు వేల రూపాయలు డబ్బులు కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలామంది అయితే చాలా చోట్ల తమిళనాడు కేరళ పాట్నా రాజస్థాను బీహారు ఇలా ముంబై ఇలా చాలా ప్రాంతాల్లో అయితే చిక్కుకుపోయారు వీరందరూ ఈ నెంబర్కి మీరందరూ ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ను ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి ఒకవేళ నెంబర్ బిజీ వస్తే కనుక మీరు కింద ఉన్న ఈమెయిల్ ఐడిని మీకు మీ ఐడికి మీరు మెయిల్ అయితే చేయండి ఈ రోజు నుండి ఈ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఆపరేటం అయితే ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది సో నిన్న మన బస్సులు గుజరాత్కి పంపించి తీసుకొని అయితే రావడం అయితే జరిగింది వేరే రాష్ట్రాలు వేరే రాష్ట్రాలకు మన బస్సులు పంపిస్తారా అక్కడి నుండి బస్సులను తీసుకొని వస్తారా అనేది గవర్నమెంట్ నుండి అయితే అప్డేట్ అయితే రాలేదు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ ఎవరైనా పక్క రాష్ట్రాల్లో పక్క ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం కంపల్సరీ ఈ నెంబర్లకు అయితే కాల్ చేయండి అలాగే ఈ నెంబర్లకు కన రెస్పాన్స్ లేకపోయినట్లయితే మీరు కింద ఉన్న ఈమెయిల్ ఐడికి అయితే మీరు మీ డీటెయిల్స్ అయితే మెయిల్ చేయండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్